हेलो एवरीवन वेलकम टू अम्मास किचन अम्मास किचन लो गोधुम पिंडी तो तालिकल पायसम एला तैयार चेसुकोवालो चूद्दाम पालु लेकुंडा केवलम गोधुम पिंडी बेल्लम तो ईजीगा ई तालिकल पायसम प्रिपेर चेसुकोवच्चु जनरल गा तेलंगाणालो विनायक चवति की ई गोधुम पिंडी तालिकल पायसम प्रसादंगा चेस्तारु పండగలప్పుడే కాకుండా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనకి స్వీట్ తినాలనిపిస్తే ఈజీగా ఈ గోధుమ పిండి తాలికల పాయసం ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుందాం ఇందులో చిటికెడంత ఉప్పును వేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి మిశ్రమం లాగా కలుపుకోవాలి పిండి మరీ ఏమీ సాఫ్ట్గా ఉండాల్సిన పని లేదు ఈ విధంగా కలుపుకున్న పిండితో ఇప్పుడు మనం తాలికలు ప్రిపేర్ చేసుకోవాలి దీని కోసం కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా తాలికల్లాగా ప్రిపేర్ చేసుకోండి ఒకవేళ పిండి చేతికి అంటుకుంటున్నట్లు అనిపిస్తే పొడి పిండిని చల్లుకుంటూ ఇలా తాలికల్లాగా ప్రిపేర్ చేసుకోండి తాలికలు మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజ్ లో ఉండేటట్లుగా ప్రిపేర్ చేసుకోండి ఇలా తాలికలన్నిటిని ప్రిపేర్ చేసుకొని ఇవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడానికి పైన పొడి గోధుమ పిండిని చల్లుకోండి ఒకసారి జాగ్రత్తగా మొత్తాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి కొద్దిగా వేడయ్యాక ఇందులోకి కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లను వేసుకొని వీటిని ఫ్రై చేసుకోండి మీరు కావాలనుకుంటే 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవచ్చు ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని వేరొక బౌల్ లోకి తీసుకుందాం ఇప్పుడు అదే కడాయిలో 2 గ్లాసుల వాటర్ పోసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతాయి ఎప్పుడైతే వాటర్ మరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి తాలికలను వేసుకుందాం తాలికలు వేసిన వెంటనే గరిటెతో కదిలించకూడదు ఒక నిమిషం తర్వాత గరిటెతో కదిలించుకుంటూ వీటిని కుక్ చేసుకోండి మధ్య మధ్యలో ఇలా గరిటెతో కదిలించుకుంటూ తాలికల్ని కుక్ చేసుకోవాలి ఈ ఉడికాయో లేదో చెక్ చేసుకోవడానికి ఒకసారి గరిటెతో ఇలా కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతాయి తాలికలు పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు బెల్లం ని యాడ్ చేసుకుందాం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే కప్పు బెల్లం వరకు యాడ్ చేసుకోవచ్చు తాలికలు ఉడికిన తర్వాతే బెల్లం ని యాడ్ చేసుకోవాలి ముందే యాడ్ చేసుకుంటే తాలికలు సరిగ్గా ఉడకవు బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోండి ఈ లోపు ఒక బౌల్ లో 1 స్పూన్ పొడి గోధుమ పిండిని వేసుకోండి ఇందులోకి కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోండి పాయసం చిక్కబడడం కోసం ఈ గోధుమ పిండి వాటర్ ని పాయసంలో కలపాలి బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండి వాటర్ ని యాడ్ చేసుకుందాం అలాగే 5 యాలకుల్ని పొడిగా దంచుకొని యాడ్ చేసుకోండి గరిటెతో మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పాయసం దగ్గర పడిపోతుంది పాయసం ఈ విధంగా దగ్గర పడిన తర్వాత చివరగా ఇందులోకి మనం ముందుగా నేతిలో ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు అలాగే 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే గోధుమ పిండి తాలికల పాయసం రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చేయడం కూడా చాలా ఈజీ ఎప్పుడు చేసే పాల తాలికలు కాకుండా ఒకసారి ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ